సో నేను చూపించేది అన్యూషియస్ మెథడ్స్లో ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హైబిస్కస్ పౌడర్, ఇది వచ్చేసి నేను వాడేది బంజారాస్. బట్ ఈ బ్రాండ్ కాకుండా ఆన్లైన్ స్టోర్స్లో కానీ నియర్ బై స్టోర్స్లో కానీ చాలా బ్రాండ్స్ ఉంటాయి. అండ్ అలానే ఈ హైబిస్కస్ పౌడర్ వచ్చేసి డిఐవై కూడా చేసుకోవచ్చు. నార్మల్గా హైబిస్కస్ మందారం పూలని సన్నీకి ఎండబెట్టేసి అవి మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ లాగా చేంజ్ అవుతుంది కదా, సో అలా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి బంజారాస్ వచ్చేసి దీని బ్రాండ్, అండ్ ఈ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. సో అమెజాన్లో 90 పడింది, కానీ డెలివరీ ఛార్జెస్ 40 పడ్డాయి. ఓకే, సో బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఈ బంజారాస్లో ఈ హెయిర్ కేర్ ఒకటే కాదు, ఫేస్ ప్యాక్కి సంబంధించిన పౌడర్స్ కానీ చాలా 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 పౌడర్స్ ఉంటాయి. అండ్ ఒక్క బాక్స్లో వచ్చేసి 5 ప్యాక్స్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ 4 ప్యాక్స్ ఉన్నాయి. సో ఇందులో పౌడర్ ఎలా ఉంటుందో అండ్ చూపిస్తాను. అండ్ అలానే దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ పౌడర్ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది, లైట్ పింక్ చూసారా. సో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ మెథడ్ చూపిస్తాను. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఒక స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకోవాలి. సో సిమ్లో పెట్టుకొని ఒక బౌల్లో పారాషూట్ ఆయిల్, సో మీరు కావాలి అనుకుంటే ఎక్కువ వేసేసుకొని ఒక 1 మంత్కి పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. బట్ చిన్న టిప్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు చేసుకున్నారనుకోండి, ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు హెయిర్కి పెట్టుకుంటే ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పారాషూట్ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో మీ హెయిర్కి తగ్గట్టు ఆయిల్ని అండ్ అలానే పౌడర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఒక్కసారికే పెట్టుకున్నా కాబట్టి 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక సో 1 స్పూన్ హైబిస్కస్ పౌడర్ని యాడ్ చేసేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ కూడా అస్సలు పెట్టకూడదు. సో పెట్టేసుకుంటే ఆయిల్ అంతా మాడిపోతుంది. సో అందుకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్గా మరిగించుకోవాలి దీన్ని. సో ఇది కలర్ టర్న్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. సో చూసారా, 1 మినిట్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కకు పెట్టేసుకొని సో గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇన్ కేస్ మీరు డిఐవై పౌడర్ చేసుకుంటే స్ట్రైనర్ యూజ్ అవుతుంది. సో నార్మల్గా ఈ పౌడర్తో అయితే స్ట్రైనర్ అస్సలు యూజ్ కాలేదు. సో అలా పెట్టేసినారనుకోండి, ఆ పౌడర్ అంతా కిందికి వెళ్ళిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. సో ఆయిల్ పైకి వచ్చినది సపరేట్ ఇంకో గిన్నెలో తీసేసుకొని స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలి అనుకుంటే, ఈ ఆయిల్ ఒక్కటే కాదు ఏ ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలి అనుకుంటే హ్యాండ్స్తో, ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, సో ఫింగర్ టిప్స్తో ఆయిల్ని మసాజ్ చేసుకుంటూ అప్లై చేస్తే బెస్ట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. సో చూసారా, ఇలా ఈ ఫింగర్ టిప్స్తో ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అండ్ ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ మెథడ్. సో సెకండ్ మెథడ్లో 2 ఆయిల్స్ తీసుకుంటున్నాను, ఒకటి పారాషూట్ కోకోనట్ ఆయిల్ అండ్ ఒకటి క్యాస్టర్ ఆయిల్. సో క్యాస్టర్ ఆయిల్ అంటే ఏదో కాదు, ఆమ్లం అండి. అండ్ ఈ రెండింటితో పాటు యాజ్ యూజువల్ హైబిస్కస్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను. సో సేమ్ ప్రాసెస్, స్టవ్ మీద ఒక ఏమంటారు బౌల్ పెట్టేసేసుకొని అందులో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఈ కోకోనట్ ఆయిల్ కన్సిస్టెన్సీ వచ్చేసి మీ హెయిర్ లాంగ్ ఉంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి, లేదా షార్ట్ ఉంటే కొద్దిగా తక్కువ తీసుకోండి. సో మీ హెయిర్కి ఎంత కావాలో సో మీకు అర్థమైపోతుంది కదా. సో అందుకు నాది లాంగ్ హెయిర్ కాబట్టి సో నేను నా హెయిర్కి తగ్గట్టు తీసుకున్నాను. అండ్ ఈ కోకోనట్ ఆయిల్లో ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అంతే. అండ్ ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి, గుర్తుపెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ కాదు అండ్ అలానే హై ఫ్లేమ్ కాదు, ఓన్లీ లో ఫ్లేమ్. సో ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో హైబిస్కస్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ సెకండ్ మెథడ్ ఆయిల్ పెట్టుకున్నామంటే హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆఫ్టర్ వాష్. సో ఇదిగోండి హైబిస్కస్ పౌడర్ వేసేసి సో ఇది బ్లాక్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సో తర్వాత ఒక చిన్న బౌల్లో తీసేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే సెట్ అవుతుంది. అండ్ ఈ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసిన సెకండ్ మెథడ్ ఆయిల్ వచ్చేసి ఒక 2 అవర్స్ పెట్టుకుంటే చాలు. ఎందుకంటే ఆమ్దం వేసాం కదా సో అంతా స్టిక్కీగా అయిపోతుంది. సో నైట్ ఓవర్ నైట్ పెట్టేసుకున్నాము అంటే అంతా చాలా బంకగా అయిపోతుంది. సో ఇట్స్ బెటర్ టు యూస్ ఓన్లీ 2 అవర్స్ బిఫోర్ బిఫోర్ హెయిర్ వాష్. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకి తీసి పెట్టేసుకోవాలి. సో కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు హెయిర్కి అప్లై చేసేస్తే సరిపోతుంది. సో చూసారా ఇలా కలర్ అయితే బ్లాక్ కలర్లోకి టర్న్ అయింది. సో దీన్ని ఒక చిన్న బౌల్లోకి సపరేట్గా తీసేసుకొని హెయిర్కి అయితే పెట్టేసుకో. నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను నేను మీకు లాస్ట్లో ఒకసారి క్లిప్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇలాంటి ఆయిల్స్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. సో నేను చెప్పాల్సిన అయితే అవసరం ఉండదు, ఒకసారి మీరే మీ అంతటికి గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే యూజెస్ కానీ రిజల్ట్స్ కానీ ఫెంటాస్టిక్గా వర్కౌట్ అయినాయని చాలా రిజల్ట్స్ చూపిస్తారు. సో ఇది అన్నమాట. సో ఇప్పుడు నేను అప్లై చేసుకున్న ఆయిల్ కూడా ఈ సెకండ్ ఆయిలే. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా. సో ఈ పార్ట్లో ఆయిల్ అనేది చాలా బాగా పెట్టాలి అండ్ అలానే అక్కడ బాగా మసాజ్ కూడా చేయాలి. సో ఫింగర్ టిప్స్తో మసాజ్ చేయాలి చూడండి, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ 20 మినిట్స్ పాటు మసాజ్ చేసుకున్నాను. సో నేనైతే మీకు 20 మినిట్స్ అయితే పెట్టలేదు, జస్ట్ చూపించడానికి మాత్రమే పెట్టాను. సో ఇలా బాగా ప్రెష్ చేసేసుకోవాలి ఆయిల్ పెట్టేసుకొని ఫింగర్ టిప్స్తో. సో ఇలా ఆయిల్ అనేది స్కాల్ప్లోకి దిగిపోవాలి. సో అలా దిగిపోయేంత వరకు బాగా మసాజ్ చేయాలి. అండ్ టోటల్ స్కాల్ప్కి అప్లై చేసేసుకున్న తర్వాత సో కింద హెయిర్కి అంతా నీట్గా అప్లై చేసేసుకొని పైకి ముడేసేసుకోవాలి. సో పైకి ముడేసేసుకొని ఒక 2 అవర్స్ పాటు అలానే వదిలేసి ఆఫ్టర్ 2 అవర్స్ హెయిర్ వాష్ చేసేసుకోండి. సో ఈరోజుకి ఇది అన్నమాట. సో ఇంకా నేను మీకు 2 మెథడ్స్ చెప్పాలి. సో అవి హెయిర్ ప్యాక్స్ అన్నమాట. సో కమింగ్ అప్ వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తాను. బాయ్ బాయ్.